ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. 2వ అధ్యాయము, 8వ స్కందము, 2వ అధ్యాయము, గజేంద్రుడి సంకట పరిస్థితి. సో ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయాన్ని రెండు పారాగ్రాఫుల్లో శ్రీల ప్రభుపాదుల వారు మనకు వివరించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ముందుగా సమ్మరీలో ఏం చెప్పారో చూద్దాం. రామారావు ప్రభుజీ చదువుతారా? చదువుతాను. స్టార్ట్ చేయండి. చదువు నా ప్రభుజీ. 2వ అధ్యాయం, గజేంద్రుడి సంకట పరిస్థితి, సమ్మరి చదవండి. 4వ మన్వంతరమున భగవానుడు గజరాజును రక్షించిన విధమును ఈ స్కందములోని 2వ, 3వ, 4వ అధ్యాయమును వర్ణించను. గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో పాటు జలక్రీడలు ఆడుచుండగా హఠాత్తుగా ఒక మొసలి దానిపై దాడి చేయుట, అంతటా అది రక్షణకై భగవత్ చరణారవిందమును ఆశ్రయించుట ఈ 2వ అధ్యాయమున వర్ణింపబడినది. క్షీరసాగరము నడుమ అత్యంత ఎత్తైన సుందరముగు పర్వతము ఒకటి కలదు. 10,000 యోజనముల అనగా 80,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఆ పర్వతము చిత్రకూటమని తెలియబడును. ఆ పర్వత లోయలో వరుణ నిర్మితమగు ఋతమంతమనేది ఉద్యానవనమును కలదు. ఆ ప్రదేశమున ఒక చక్కని సరోవరం ఉన్నది. ఒకమారు గజరాజు తన అడవి ఏనుగులతో పాటు ఆ సరస్సులో జలక్రీడకు వెడలి అందులో జలచరములకు తీవ్రమగు కలత చెలరించెను. ఆ కారణమనే అతి శక్తివంతమైన మొసలి ఒకటి దాడి చేసి దాని పాదమును పట్టుకొనెను. ఆ విధంగా కరిమకరములకు ఘోరమగు యుద్ధము ఆరంభమై 1,000 సంవత్సరములు కొనసాగింది. అయినను ఏనుగు కాని మొసలి కాని చావలేదు. కాని ఆ రెండును నీటి అందే ఉన్న కారణమున క్రమముగా ఏనుగు బలము క్షీణించను, మొసలి బలము మరింతగా పెరుగును. అందువలన మకరము అధికోత్సాహము పొందెను. అప్పుడు గజేంద్రుడు నిస్సహాయుడై తన రక్షణకు వేరొక మార్గమును గనక దేవదేవుని చరణకమలమును ఆశ్రయించాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ యాక్చువల్గా గజేంద్రుడు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికంటే ముందు త్రికూట పర్వతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. త్రికూట పర్వతం యొక్క గొప్పతనము, త్రికూట పర్వతంలో ఏ విధంగా దేవతలు కూడా వచ్చి మరీ అక్కడ ఇంద్రియభోగం చేస్తారు అనేటువంటి విషయం ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే, అయితే ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ గజేంద్రుడు, హరే కృష్ణ, మ్యూట్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ గజేంద్రుడు స్నానం చేస్తున్నారు తన ఆడ ఏనుగులతో కలిసి. స్నానం చేస్తున్నటువంటి సమయంలో గజేంద్రుడి యొక్క కాల్ని మొసలి పట్టుకొని ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా నీళ్లలో జరిగింది. కాబట్టి ఎక్కువ కాలం ఇప్పుడు గజరాజు యొక్క బలంతో కంపేర్ చేస్తే మొసలి యొక్క బలం చాలా తక్కువ, కానీ నీళ్లలో మాత్రం మొసలి బలం చాలా ఎక్కువ ఉంటుంది. గజరాజు బలం చాలా మొసలిని ఎదిరించే అంత ఉండదు. ఎదిరిస్తే కొంత కొంత సమయం వరకు ఎదిరించగలుగుతుందేమో, కానీ కొంత సమయం తర్వాత అయినా సరే నీళ్లలో దాని శక్తి సన్నగిలుతుంది. అదే గనక అదే మొసలి భూమి మీదకి వచ్చి ఉందనుకోండి, అప్పుడు గజరాజు యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది. గజరాజుని ఎదిరించడం అనేటువంటిది మొసలి తరం కాదు. కాబట్టి సో ఈ గజరాజు అంటే మనలాంటి జీవులు. ఈ మొసలి అని అంటే ఈ భౌతిక విశ్వం. ఈ జీవుడు ఈ భౌతిక విశ్వంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 1,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాడు. ఏ విధంగా అయితే గజరాజుని మొసలి కాలు పట్టేసుకొని బయటికి పోనీకుండా ఎంత బలంగా అయితే పట్టేసుకుని ఉందో
అంత బలంగా ఈ భౌతిక ప్రకృతి మనల్ని కూడా పట్టేసుకుని ఉంది. అయితే మనం అనుకోవచ్చు మనము ఫైట్ చేసి బయటకు వచ్చేద్దాము అని, కానీ మనం ఉన్నది భౌతిక ప్రపంచంలో కాబట్టి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయ యొక్క బలం మనం చేసేటువంటి ప్రయత్నాన్ని అధిగమిస్తుంది, మనల్ని బయటికి రానియలేదు. ఈ మాయ అనేటువంటిది మనల్ని బయటికి రాకుండా గజేంద్రుని మోసలు ఎలా పట్టుకుని ఉందో అలా పట్టేసుకుని ఉంది. సో ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు మాయ కూడా మనల్ని ఏం చేయలేదు. గజేంద్రుడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించారు, ఆశ్రయించడం వలన మొసలి కూడా గజేంద్రుడిని ఏమీ చేయలేకపోయింది. సో మొసలి గజేంద్రుడి రక్షణ అనేటువంటిది, గజేంద్రుడికి భగవంతుడు రక్షణ ఇవ్వడం వల్ల మొసలి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, గజేంద్రుడు శుద్ధ భక్తుడు. గజేంద్రుడు పూర్వజన్మలోనే శుద్ధ భక్తుడు, ఏదో కొన్ని శాపాల కారణంగా ఆయన ఈ విధంగా గజేంద్రుడు అనేటువంటి రూపాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే గజేంద్రుడుగా ఉన్నటువంటి సమయంలో ఆయనకి మోక్షము అనేటువంటిది రానుంది. ఇంకొక ఎనాలజీ, ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ భౌతిక విశ్వము అని అంటే ఆ యొక్క కొలను, ఆ కొలనులో మొసలి గజేంద్రుడు ఇద్దరు ఉన్నారు. ఒక శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడిని కాళ్ళు పట్టుకొని ఉన్నటువంటి ఇంకొక భౌతికంగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి. ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి వ్యక్తి అంటే ఈ మొసలి ఎందుకు గజేంద్రుడు కాలు పట్టుకుంది, ఎందుకు గజేంద్రుడు కాలు పట్టుకుంది అని అంటే, నేను గనక ఈ శుద్ధ భక్తుడు కాలు పట్టుకోకపోతే ఈ భౌతిక విశ్వాన్ని దాటి నేను బయటికి పోలేను, నువ్వు ఏమైనా చెయ్యి నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, నీ కాళ్ళు పట్టుకుని నేను అలానే ఉంటాను. నీ కాళ్ళు పట్టుకొని ఉంటే నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు ఎలాగో ముక్తిని పొందుతావు కాబట్టి నీతో పాటు నేను కూడా ముక్తిని పొందుతాను అని మొసలి తన శక్తిని మొత్తం ఉపయోగించి గజేంద్రుడి కాళ్ళను అలానే పట్టేసుకుంది. చివరికి భగవంతుడు వచ్చి గజేంద్రుడికి ముక్తిని ఇవ్వడం కోసం భగవంతుడి చేతిలో గజేంద్రుడు, సారీ, మొసలి మరణించాల్సి వచ్చింది. సారీ, భగవంతుడి చేతిలో మొసలి మరణించాల్సి వచ్చింది. భగవంతుడి చేతిలో మరణించినటువంటి వ్యక్తి ఇక అంతకంటే అదృష్టం ఏమి ఉండదు, స్వయంగా భగవానుడే ఆ మొసలికి ముక్తిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క కాళ్ళని గనక మనం ఆశ్రయించి ఉంటే, పాదాలను గనక ఆశ్రయించి ఉంటే శుద్ధ భక్తుడు పొందేటువంటి గమ్యాన్ని మనం కూడా పొందుతాము. సో ఈ విధంగా రెండు రకాలుగా కూడా ఈ స్టోరీని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే గజేంద్రుడు ఎందుకు సంకట పరిస్థితుల్లో పడ్డారు, గజేంద్రుడు భగవంతుడి యొక్క పాద చరణాలను ఏ విధంగా ఆశ్రయించారు, ఏ విధంగా భగవంతుడు రక్షించారు అనేటువంటిది 2, 3, 4 మూడు అధ్యాయాల్లో కూడా మనము చూడబోతున్నాం. సో మొదటి శ్లోకము, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుకౌవాచ శ్రీ శుకవాచ ఆసీద్ధిరి వరో రాజం స్త్రీకూట ఇతి విశ్రుతః. ఆసీద్ధిరి వరో రాజం స్త్రీకూట ఇతి విశ్రుతః. క్షీరోదేన వృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః. క్షీరోదేవానం క్షీరోదేన వృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛితః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, త్రికూటమను ఒక మహాపర్వతం ఉన్నది. 10,000 యోజనముల అనగా 8,000 మైళ్ళు ఎత్తు కలిగిన ఆ పర్వతము క్షీరసాగరముచే పరివేషితయ్యుండి మనోహరముగా ఒప్పారుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. త్రికూట పర్వతం గురించి చెప్తున్నారు. త్రికూట పర్వతము 10,000 యోజనాల ఎత్తు ఉందంట. ఆ పర్వతము క్షీరసాగరంతో పరివేష్టితమై ఉండి మనోహరంగా ఒప్పారి ఉండను, క్షీరసాగరానికి దగ్గరలో ఉంది. సో క్షీరసాగరంలో ఎవరుంటారండి? క్షీరసాగరంలో విష్ణుమూర్తి ఉంటారు. సో ఈ త్రికూట పర్వతము అనేటువంటిది చాలా మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, లక్ష్మీ ఆత్మకూర్మాత. తావతా విస్తృతః పర్య త్రిభిః శృంగై పయోనిధిం. హరే కృష్ణ ప్రభుజీ. తావతా విస్తృతః పర త్రిభిః శృంగై పయోనిధిం. దిశహాకం రోచయిన్నాస్తే రౌప్యాయ సహిరణ్మయ సహిరణ్మయై. దిశ దిశహాకం
రోచనా రోచయన్నాస్తే రౌప్యాయ సహీర్మయై అన్యైశ్చాకుభః సర్వం రత్న ధాతు విచిత్రితై. అన్యైశ్చాకుభః సర్వరత్న ధాతు విచిత్రైహి. నానా ధ్రుమలతా గుల్మైర్ నిర్ఘోషైర్ నిర్ఘరాంభసాం. నానా ధ్రుమల తాగుల్మై నిర్ఘోష నిర్ఘరాంభసాం. హరే కృష్ణ, పొడవు వెడల్పు అంతే పరిణామము కలిగిన ఆ పర్వతము లోహమయము రజితమయము స్వర్ణమయమై మూడు ప్రధాన శిఖరములను కలిగి ఉండెను. అవి సమస్త దిక్కులను ఆకాశమును శోభాయమానము గావించుచుండెను. రత్నధాతు పూర్ణములు వృక్షములు రత్నధాతు పూర్ణములు వృక్షములు లతలు గుమ్మములతో శోభితములు నైనా ఇతర శిఖరములు కూడా ఉన్నవి. ఆ పర్వతము పైన గల జలపాతములు మనోహరముగాను ధ్వని చేయుచుండును. ఆ ప్రకారము ఆ పర్వతము సమస్త దిక్కుల శోభను ఇనుమడింపజేయుచుండును ఇనుమడింపజేయుచు నిలుచుండెను. ఓకే, సో ఈ పర్వతం ఎత్తు 80,000 మైళ్ళు అనుకున్నాము, పొడవు వెడల్పు కూడా 80,000 మైళ్ళు ఉందన్నమాట. సో ఎంత గొప్పగా ఉంది ఈ పర్వతము అని అంటే, ఈ పర్వతము సమస్త దిక్కులను ఆకాశాలను శోభాయమానం కావించను. అంటే ఈ పర్వతం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తానికి కూడా ఒక అలంకారంలా ఉంది, అలంకరణలా ఉంది. సో ఈ పర్వతము రత్నధాతు పూర్ణములు అంటే పర్వతంలో అనేక రకాల రత్నాలు కూడా ధాతువులు అంటే ముడి 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 సరుకు కూడా అందులో దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తే ధాతువు అంది ఏంటంటారండి, ఇనప ధాతువు లేకపోతే లోహ ధాతువు, ఈ విధంగా అంటే అనేక రకాలైనటువంటి ముడి పదార్థాలు అక్కడ దొరుకుతాయి. వృక్షములు లతలు గుల్మములతో శోభితమై ఉన్నది, అంటే పర్వతం మొత్తం కూడా వృక్షాలతోటి లతలతోటి గుల్మములతోటి శోభితమై ఉంది, అంటే అలంకరింపబడి ఉంది. తర్వాత ఆ పర్వతం పైన జలపాతాలు కూడా ఉన్నాయి, అవి చాలా మనోహరంగా ఉన్నాయి. ఓకే, ఈ పర్వతము సమస్త దిక్కుల యొక్క శోభను ఇనుడింపజేసేలాగా ఉన్నది. నెక్స్ట్ 4వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. సచావనిచ్యమానాంగ్రిహి సమంతాత్ పయవూర్మిభిః. సచావనిజ్యమానాంగ్రి సమంతాత్ పయవూర్మిభిః. కరోతి శ్యామలం భూమిం హరిన్మరకతాస్మభిః. కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాస్మభిః. ఆ పర్వత పాద దేశము సర్వదా క్షీరసాగర్ అలలచే ప్రక్షాళితమగుచు అష్టదిక్కులలో అనగా ఉత్తరము దక్షిణము తూర్పు పడమర వీని నడుమునున్న దిక్కులు మరకత మడులను ఉత్పన్నము కావించను. ప్రభువాదుల వారి భాష్యం. అనేక రకములకు సముద్రములు కలవని శ్రీమద్ భాగవతము వలన మనకు తెలియవచ్చుచున్నది. ఎక్కడో ఒక చాట పాల సముద్రం ఉన్నది, ఇంకొక చాట సురా సముద్రం ఉన్నది. అట్లే ఘృత సముద్రము తైల సముద్రము మంచినీటి సముద్రములు కలవు. ఈ ప్రకారము విశ్వములో నానా రకములకు సముద్రములు ఉన్నవి. అత్యంత పరిమితమైనట్టి అనుభవము కలిగిన నవీన శాస్త్రజ్ఞులు ఈ విషయమును త్రోసిపుచ్చజాలరు. ఏ లోకమును గూర్చి అయినను పూర్తి వివరములను వారు మనకి ఇవ్వజాలరు. అంతెందుకు మనము నివసించుచున్న భూలోకము గూర్చియు వారికి పూర్తిగా తెలియదు. ఏది ఏమైనను పర్వత పాదములు క్షీరముతో ప్రక్షాళితమైనప్పుడు మరకత మణులు తయారగినవి. ఈ శ్లోకమును బట్టి తెలియవచ్చుచున్నది, భగవంతుని చే నడపబడి ప్రకృతి యొక్క కర్మలను అనుకరించే శక్తి ఎవరికీ లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ పర్వతం చుట్టూ క్షీరసాగరం ఉంది కాబట్టి క్షీరసాగరం యొక్క అలలు పర్వతానికి తగలడం వలన, పర్వత పాదం అంటే కింద పక్క తగలడం వలన అక్కడ మరకత మణులు తయారవుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే మరకత మణులు అంటే అవి కూడా చాలా డైమండ్స్ లాగా అనమాట, వజ్రాల లాగా. సో అలాంటి మణులు చాలా విలువైనవిగా ఉంటాయి. క్షీరసాగరం వల్ల అది
అలా అవుతూ ఉంది అని చెప్తున్నారు. క్షీరసాగరం యొక్క అంటే నీళ్లు తగలడం వల్ల అవి మరకతమణులుగా మారుతున్నాయి. ఓకే, ఇక క్షీరసాగరము అనేటువంటిది ఎలా పాసిబుల్? పైగా ఇలాంటి ఒక త్రికూట పర్వతము ఎక్కడుంది అనేటువంటిది ఇంకా మన భౌతిక శాస్త్రంలో కనుక్కోలేనటువంటి విషయం. అంటే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధన పరిధికి మించి ఇంకా చాలా ఉంది ఈ విశ్వం అనేటువంటిది. ఇలాంటి ఒక విశ్వాన్ని ఇంత ఇంత వైశాల్యం, ఇంత పరిధి ఉంది అనేటువంటి విషయం కూడా ఈ భౌతిక శాస్త్రజ్ఞులకి తెలియదు. కాబట్టి కాబట్టి శాస్త్రాల్లో చూస్తే తప్ప ఇలాంటి గొప్ప గొప్ప క్షీరసాగరాలు, తైల సాగరాలు, తర్వాత పండ్ల రసాలతో ఉన్నటువంటి సముద్రాలు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ విధంగా అనేక రకాల సముద్రాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఉప్పు సముద్రం, మనం మన 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 జ్ఞాన పరిధికి మనకి కనిపించేటువంటి ఉప్పు సముద్రాలు మాత్రమే. కానీ సముద్రము అని అంటే ఓన్లీ ఉప్పు సముద్రాలే కాదు, ఇలాంటి క్షీరసాగరాలు, తైల సాగరాలు, లేకపోతే ఇంకా పండ్ల రసాలతో తయారు చేయబడినటువంటి సాగరాలు, తర్వాత మంచినీటి సముద్రాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అనేక రకాల సాగరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మన ప్రయత్నంతో తెలుసుకోగలిగేటువంటివి కావు. నెక్స్ట్ 5, అనుపమ మాతాజీ. సిద్ధచారణ గంధర్వైర్ విద్యాధర మహోరగై. సిద్ధచారణ గంధర్వైర్ విద్యాధర మహారగై. కిన్నరైరప్సరోభిశ్చ క్రీడభిర్జుష్ట కంధరః. కిందరైరప్సరోభిశ్చ క్రీడద్విజుష్ట కందరః. సిద్ధగణము చారణులు, గంధర్వులు, విద్యాధరులు, ఉరుగలు, కిన్నెరలు, అప్సరసల వంటి ఉన్నత లోక వాసులు క్రీడార్థము ఆ పర్వతమునకు వెడలుదురు. అందువలన త్రికూట పర్వత గుహలన్నయును స్వర్గలోక వాసులచే నిండియుండెను. భాష్యము: సామాన్య జనుల ఉప్పునీటి సముద్ర జలములో సముద్రములలో ఆటలాడుకొనినట్లు ఉన్నత లోకవాసులు క్షీరసాగరమును కేగి దాని యందు ఈదుచు త్రికూట పర్వత గుహలలో క్రీడించుచు ఆనందమును అనుభవింతురు. ఓకే, మనం అందరం కూడా సముద్ర తీరానికి వెళ్తాం, బీచ్లు బీచ్లకి వెళ్తాం. ఎందుకు? అక్కడ మనకి హాయిగా ఉంటుంది అని చెప్పేసి. మనం అందరికీ ఉన్నటువంటి సముద్రాలు ఉప్పునీటి సముద్రాలు, కానీ అలాంటి ఉప్పునీటి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి దేవతలకి లేకపోతే ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క వినోదాలని లేకపోతే వాళ్ళ యొక్క బ్రేక్ టైమ్ని స్పెండ్ చేయడం వాళ్ళకి అంత ఆనందాన్ని కలిగించదు. కానీ వాళ్ళు ఇలాంటి క్షీర పర్వతం యొక్క తీరానికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క రిక్రియేషన్, వాళ్ళ యొక్క వాళ్ళు ఆటలాడుకోవడము అలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలన్నీ కూడా ఇలాంటి దేవతలతోటే నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే దేవతలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఆడుకొని గుహల్లో ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ 6, ఉషశ్రీ మాతాజీ. యత్ర సంగీత సన్నాధైర్ నద గుహ మమర్షయ అభిగర్జన్. సారీ, యత్ర సంగీత సన్నాధై నద గుహామయ మమర్షయ. యత్ర సంగీత సన్నాధై నద గుహమమర్షయ. అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయా. అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయా. ప్రభుపాదుల వారి భావము: ఆ గుహలలో స్వర్గలోక వాసుల సంగీత ధ్వనులు ప్రతిధ్వనించుచుండేది కారణమున అచటనున్న సింహములు వేరొక సింహము ఆ రీతిగా గర్జించుచున్నదని తలచినవై తమ పరాక్రమ గర్వము చేత సహింపరాణి క్రోధముతో గర్జించుచుండును. ప్రభుపాదుల వారి భాష్యం చదవమంటారా ప్రభుజీ? ప్రభుపాదుల వారి భాష్యము: ఉన్నత లోకములలో నానా రకములకు దేవతలే కాక సింహములు, ఏనుగులు వంటి జంతువులు కూడా ఉండును. అచటను వృక్షములు ఉన్నవి. నేల మరకతమణిమయమై ఉండును. శ్రీకృష్ణ భగవానుడు కావించినట్టి సృష్టియే ఆ రీతిగా ఉండును. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కేశవ తుయా జగత విచిత్ర ఓ కేశవ, నీ సృష్టి రంగుల హరివిల్లు చిత్ర విచిత్రమయము కదా అని గానము చేసిరి. భూగర్భ శాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులు, మరి ఇతర నామ శాస్త్రజ్ఞులు ఇతర లోకములను గూర్చి ఊహాగానములు చేయుచు వాని ఎందరి వైవిధ్యమును తెలుసుకున్న జాలక, అవి అన్నీ నిర్మానుష్యములు, ధూళిమయములు,
అని తీర్మానింతురు. విశ్వమందు ఎంతటి వైవిధ్యమున్నదో అంచనా వేయజాలకున్నను తమ జ్ఞానమునకు వారు మిగుల గర్వించియుందురు. అటువంటి వారు తమలాంటి వారి చేత పండితులని విజ్ఞానవేత్తలని కీర్తింపబడుచుందురు. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయం 19వ శ్లోకం నందు స్వవిడ్వరాహోష్ట్రఖరై సంస్థుత పురుష పశు అని వర్ణింపబడినట్లు లౌకిక నాయకులు కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదల వంటి వారిచే కీర్తింపబడుచుందురు. అంతేకాక వారును పెద్ద జంతువుల వంటి వారే కనుక పెద్ద జంతువులచే వసకబడిన జ్ఞానముచే ఎవ్వరునూ సంతృప్తి చెందరాదు. పైగా వారు శుకదేవ గోస్వామి వంటి మహనీయుని ద్వారా జ్ఞానమును స్వీకరించవలెను. మహాజనో ఏనగత స పంథాః పంథా, మహాజనులైన వారి ఆదేశ పాలనమే మన కర్తవ్యము. మహాజనులు 12గురు కలరు, వారిలో శుకదేవ గోస్వామి ఒకరు. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయము 20వ శ్లోకము స్వయం భూరా స్వయం భూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వ్యాసకిర్వనం వైయాసకియే శుకదేవ గోస్వామి. అతడు ఏది పలికినను దానిని మనము యథార్థముగా గ్రహించము, అది పరిపూర్ణమైన జ్ఞానము. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. కాబట్టి ఈ సుఖదేవ గోస్వామి 12 మంది మహాజనులలో ఒకడు. కాబట్టి సుఖదేవ గోస్వామి ఏం చెప్పినా యథార్థమే చెప్తారు, ఏది కూడా కల్పితం చెప్పరు, ఏది కూడా తన మనోకల్పనలతోటి లేకపోతే అసత్యమైనటువంటి విషయాలని ఎప్పుడూ చెప్పరు. ఆయన శుద్ధ భక్తుడు, మహాజనులలో ఒకడు, కాబట్టి పరంపరానుగతంగా తను పొందినటువంటి జ్ఞానాన్ని మాత్రమే మనకు తెలియజేస్తారు. త్రికూట పర్వతంకు సంబంధించినటువంటి అందం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. త్రికూట పర్వతం దగ్గర అనేక రకాల జంతువులు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. త్రికూట పర్వతం మొత్తం కూడా కింద ప్రాంతం అంతా కూడా మరకత మణితోటి కప్పబడి ఉంటుంది. సో ఇలాంటి ఒక ప్రాంతంలో దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు విహారయాత్రలు చేయటము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది భౌతిక శాస్త్రవేత్తల జ్ఞాన పరిధికి బయట ఉన్నటువంటి విషయం. మామూలుగా ఇదంతా కూడా ఒక గురువుల ద్వారా పొందినప్పుడు పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో భౌతిక పరిధిని దాటి ఉంటుంది. భౌతిక శాస్త్రజ్ఞులు ఎక్కువగా ఏం చేస్తారు అనంటే వాళ్ళ జ్ఞానం అంతా కూడా భౌతిక పదార్థం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. భౌతిక పదార్థమే మూలము, భౌతిక పదార్థంలో ఉన్నటువంటి అనేక రకాల కెమికల్ రియాక్షన్స్ వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చివరికి తల్లి బిడ్డ, బిడ్డ తల్లి మధ్య ఉన్నటువంటి భావాలు కూడా వాళ్ళ లోపల వాళ్ళ బ్రెయిన్లో లేదా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కెమికల్స్లో ఉన్నటువంటి రియాక్షన్స్ కారణంగా వాళ్ళకి అలాంటి భావాలు వస్తున్నాయి అని చెప్పేసి మనకి ట్రీట్మెంట్లు కూడా చేస్తారు. సో ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే పలానా హార్మోను పలానా కెమికల్ రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుంది బ్రెయిన్లో, అందుకని దీనికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, యాంటీ కెమికల్ యాంటీడోస్ ఇస్తాను, అప్పుడు ఈ యొక్క వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి కెమికల్స్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కెమికల్స్కి సంబంధించినటువంటి మనిషి చివరికి మనిషిలో ఉన్నటువంటి భావాలకు కూడా కెమికల్సే కారణము అని అంటారు. వాళ్ళు ఈ భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే పొందారు. కాబట్టి వాళ్ళు అది దానికి సంబంధించిన విధంగానే వాళ్ళ యొక్క జీవితము అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ భౌతికమైనటువంటి శరీరము అనేటువంటిది ఆత్మకి పైన ఉన్నటువంటి ఒక తొడుగు మాత్రమే, అది యాక్చువల్ మనం కాదు, ఆత్మ వేరు. ఆత్మకి ఉన్నటువంటి తొడుగే అసలు సర్వం. ఆత్మకి ఉన్నటువంటి తొడుగు తప్ప, తొడుగుకు సంబంధించినటువంటి జ్ఞానం తప్ప ఇంకా వేరే ఏదీ లేదు అనేటువంటి జ్ఞానాన్ని తమోగుణయుతమైనటువంటి జ్ఞానము అని అంటారు. మనకి 18వ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానంలో 3 రకాల జ్ఞానాల గురించి తెలియజేసినప్పుడు తమోగుణయుతమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఏదైతే కేవలం భౌతిక విషయాల పట్ల ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం మాత్రమే సర్వం అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జ్ఞానము తమోగుణయుతమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయం చెప్పారు. అంటే చాలా మంది సైంటిస్టులు ఇలాంటి భౌతిక పదార్థాల దృష్టిలోనే వాళ్ళ యొక్క జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇలాంటి శాస్త్రవేత్తల్ని పొగిడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, గొప్పవాళ్ళుగా కీర్తించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మెడల్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆ మెడల్స్కి ఇచ్చే వాళ్ళకి సన్మానాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు అలాంటి వాళ్ళందరినీ ఏమని చెప్తున్నారు,
పశువులతో కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు జ్ఞానాన్ని వదిలేశారు. పూర్తి జ్ఞానంలో ఏదో శరీరము అనేటువంటిది కొంత భాగం మాత్రం, శరీరం లోపల ఆత్మ ఉంది, ఆత్మకి శరీరానికి మూలమైనటువంటి పరమాత్మ భగవానుడు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానానికి మాత్రమే మనము ప్రాముఖ్యతనిచ్చి ఆ జ్ఞానానికి తెలుసుకుంటే ఇక మొత్తం తెలుసుకున్నట్లే అనేటువంటి భావంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని కీర్తించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా జంతువులతో సమానం, ఎందుకంటే జంతువుల స్థాయిలోనే ఉన్నారు కాబట్టి, జంతువులకు ఉన్నటువంటి జ్ఞాన పరిధిలోనే ఉన్నారు కాబట్టి, అశాశ్వతమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి ప్లాన్స్ ఏదైతే వేస్తున్నారో అది ఏ విధంగా అయితే జంతువు కూడా తన ఇంద్రియ భోగం చేస్తుందో అలానే మనం కూడా చేస్తున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ జ్ఞాన పరిధిని దాటి మనం అర్థం చేసుకోవాలి అని అంటే మహాజనులలో ఒకడైనటువంటి సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి మాటల్ని మనం వినడం అనేటువంటిది, నమ్మడము అనేటువంటిది, ప్రామాణికంగా తీసుకోవడము అనేటువంటిది ఉత్తమము. అందుకనే సుఖదేవ గోస్వామి చెప్తున్న ప్రతి అక్షరం కూడా ఇందులో నిజం. త్రికూట పర్వతం గురించి ఇక్కడ చెప్పారు, త్రికూట పర్వత ప్రాంతంలో ఎలా ఉంది అనేటువంటి వర్ణన ఇచ్చారు. అయితే త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సింహాలు గర్జించేవంట. ఎందుకు గర్జించేవి అని అంటే త్రికూట పర్వతంలోకి వచ్చినటువంటి దేవతలు వాళ్ళు వాళ్ళ యొక్క మ్యూజిక్ సంగీత ధ్వనులు విన్నటువంటి ఈ యొక్క సింహాలు పులులు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధ్వని, ఇంకెవరైనా సింహము అక్కడ అటువైపు నుంచి అరుస్తుందా అని చెప్పేసి ఆ అరుపుకి స్పందనగా ఇక్కడ ఉన్నటువంటి సింహాలు కూడా తిరిగి అరుస్తూ ఉండేవి అన్నమాట. సో గర్జిస్తూ ఉండే సింహాలు, ఇంకొక సింహం ఏదో గర్జించింది అనేటువంటి భయంతో ఈ సింహం కూడా గర్జించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దేవతలు చేస్తున్నటువంటి ఈ యొక్క సంగీత ధ్వనులకి స్పందన, జంతువుల యొక్క స్పందన ఇలా ఉంది. నెక్స్ట్ 7వ శ్లోకం మంగతాయర్ మదర్. నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ్యలంకృత సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ్యాలంకృత చిత్రుమ సురోధ్యాన కలకంఠా విహంగమ చిత్రుమా సురోధ్యాన కలకంఠా విహంగమ. హరే కృష్ణ ప్రభుజీ, త్రికూట పర్వత లోయలు నానా రకములగు అడవి జంతువులచే సుశోభితమై ఉండెను. అచ్చట గల దేవోద్యానము నందలి వృక్షములలో తీయని నాదము చేసటి పలు రకములుగా పక్షులు ఉన్నవి, పలు రకములకు పక్షులు ఉన్నవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయిపోయిందా? ఓకే. అనేక రకాలైనటువంటి పక్షులు కూడా అక్కడ ఉండేయంట. అవన్నీ కూడా తీయగా వాటి యొక్క గానాన్ని కూడా చేస్తూ ఉండేవి. ఆ పక్షుల యొక్క కిలకిలా రావాలు చాలా మ్యూజిక్ లాగా ఉండేవి. అక్కడ పలు రకాలైనటువంటి పక్షులు ఉండే, త్రికూట పర్వతం దగ్గర అనేక రకాల పక్షులు ఉన్నాయి. నెక్స్ట్ 8 సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరిత్సరోభిరచ్చోధై పులినైర్మణివాలుకై సరిత్సరోభిరచ్చోధై పులినైర్మణివాలుకై దేవస్త్రీ మధ్య నామోధ సౌరభాంబుని సౌరమాంబుని నిలైర్యుతః దేవస్త్రీ మధ్య నామోధ త్రికూట పర్వత ప్రాంతమున పలు సరస్సులు నదులు ఉన్నవి. వాని తీరంలో ఇసుకను బోలినట్టి చిన్న మనులతో నిండి ఉండును. వాని యందలి జలము అతి స్వచ్ఛంగా నుండును. దేవతాశ్రీలు వాని యందు స్నానం చేసినప్పుడు వాని దేహ సుగంధము జలమునకు వాయువునకు సోకి వాతావరణం శోభాయమానమును కావించును. ప్రపదలరి భాష్యము, ఈ భౌతిక జగత్తునందును అనేక తరగతులు జీవులు ఉన్నారు. ధరణివాసులు తమ దేహ దుర్గంధమును ఆపుకొనుటకు సాధారణంగా సుగంధ లేపనను పూసుకున్నదురు. కానీ దేవతాసు దేవ దేహ సుగంధము చే నదులు సరస్సులు వాయువు చివరకు త్రికూట పర్వత ప్రాంతమే సౌరభంతో నిండినట్లు మనం ఇక్కడ గాంచుచున్నాము. ఉన్నత లోకంలోని దేవతాశ్రీల దేహంలే అంత అందంగా ఉన్నచో వైకుంఠంలోని స్త్రీజనము లేదా బృందావనంలోని గోపికలు ఇంకెంత అందంగా ఉందరో మనం ఊహించుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. దేవతాలోకాల్లో నుంచి వచ్చినటువంటి దేవతలు,
సహజంగా వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. పుణ్యాత్ములైనటువంటి వ్యక్తులు చాలా అందంగా పుడతారు, చాలా రిచ్ ఫ్యామిలీలో పుడతారు, ఉత్తమమైనటువంటి శరీరాన్ని పొంది ఉంటారు. సో ఎవరికైనా సరే అందం ఉంది అని అంటే ఆ అందానికి కారణం వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. అలాంటి ఇంకా వాళ్ళ పుణ్యం ఇంకా ఇంకా ఎక్కువ చేసుకున్నారనుకోండి, వాళ్ళు మన మనుషుల లోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి వ్యక్తులలానే కాకుండా దేవతాలోకాల్లో జన్మ తీసుకోవడం జరుగుతుంది. సో దేవతాలోకాల్లో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క అందం చాలా బాగుంటుంది. మరి దేవతాలోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క దేవతలు అందరూ కూడా ఈ త్రికూట పర్వతం దగ్గరకు వచ్చి స్నానం చేయటం వల్ల వాళ్ళ శరీరానికి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే సుగంధం ఉంటుందో ఆ సుగంధం ఆ త్రికూట పర్వత శ్రేణుల మధ్యలో ఉన్నటువంటి సరస్సులలో అంతా కూడా వ్యాపించిపోయింది. గాలిలో కూడా దేవతల యొక్క సుగంధము అనేటువంటిది వ్యాపించిపోయింది. మనమందరం ఏం చేస్తున్నాము, మనమందరం కూడా మన శరీరానికి ఉన్నటువంటి దుర్గంధాన్ని పోగొట్టుకోవడం కోసం మనము సెంట్లు రాసుకుంటుంటే అక్కడ దేవతలకి సహజంగానే వాళ్ళ శరీరంలో నుంచి సుగంధము అనేటువంటిది వస్తుంది. ఆ సుగంధము ప్రకృతిలో అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా సుగంధమయ్యేలాగా ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇంకొక విషయం చెప్తున్నారు, ఒకవేళ దేవతా స్త్రీలే ఇంత అందంగా ఉంటే, దేవతా స్త్రీల యొక్క శరీరం నుంచే ఇంత గొప్పగా సుగంధం వస్తే, మరి ఇక వైకుంఠ లోకంలో ఉండేటువంటి స్త్రీల గురించి ఏం చెప్పాలి? ఇంకా వాళ్ళు ఇంకా అందంగా ఉంటారు, ఇంకా వాళ్ళ నుంచి ఇంకా గొప్పగా సుగంధం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దేవతా స్త్రీలు కేవలం భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు, భౌతిక విశ్వంలోనూ ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి అంతకంటే ఉన్నతమైనటువంటి లోకము, అంతకంటే పైన, అంతకంటే ఆధ్యాత్మిక లోకం, భౌతిక పరిధిని దాటినటువంటి లోకంలో ఉన్నటువంటి స్త్రీలు ఇంకా గొప్పగా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 9 నుంచి 13 మంగతాయర్ మాత చదువుతారా? ప్రియ మాత చదవండి. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః. తొమ్మిదండి. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః. ఉద్యానమృతుమన్నామ అక్రీడం సురయోషితాం. ఉద్యానామృతమన్నామ ఆక్రీడం సురయోషితాం. పుష్పఫలప్రదమై మందారై పారిజాతైశ్చ పాటలాశోక చంపకై. మందారై పారిజాతైశ్చ పాటలోశోక చంపకై. చూతై ప్రియాలై కనసైరామైర మ్రై మ్రైరామ్రాతకైరపి. చూతై ప్రియాలై పనసైరామ్రైరామ్రాతకైరపి. ప్రముఖైర్నారికైలే కేలైశ్చ కర్జూరైర్బీజపూరకై. క్రముకైర్ణాని శ్రైలే కేలేచ్చ ఖర్జూరైర్బీజపూరకై. మధుకై శ్యాలతాలైశ్చ కమాలైరసనార్జునై. మధుకై శ్యాలతాలైశ్చ తమాలైరసానుజనేగై. అరిష్టోడుంభరప్లక్షైర్వటై కింశుక చందనై. హరిష్టోడుంబరప్లకైరైటైం కింసుకాచందనై. పిచుమర్ధై కోవిదారై సరళై సురధారుభిః. పిచుమర్ధైః కోవిదారైః సరళైః సురధారుభిః. దాక్షేక్షురంభాజంభూభిర్భ ధర్యక్షాభయామలై. ద్రాక్షేక్షురాంబుజబింబర్భధ్యకౌ క్షాభయామలై. హరే కృష్ణ. ప్రభుపాదులు వారి భావం, త్రికోట పర్వతలోయలో రుతమంతమునది ఉద్యానవనము కలదు. వరుణికి చెందిన ఆ ఉద్యానవనము దేవతావనితులకు ఆటస్థలముగా నుండెను.
అది అన్ని ఋతువులందు ఫలపుష్ప శోభితమై ఉండేది. మందారములు, పారిజాతములు, పాటలములు, అశోకములు, చంపకములు, చోతములు, పియాలములు, పనసలు, మామిడి పళ్ళు, ఆమ్రతకమలములు, క్రముకములు, కొబ్బరి చెట్లు, ఖర్జూర వృక్షము, దానిమ్మ చెట్లు అక్కడ ఉన్నవి. మధురకములు, తాళవృక్షములు, తమాల వృక్షములు, ఆసన్నములు, అర్జునములు, అరిష్టములు, ఉడంబరములు, ప్లక్షములు, అశ్వద్ధ వృక్షములు, కింసుకములు, చందన వృక్షలు వృక్షములు కూడా ఉన్నవి. ఇవే కాక పిచుమర్దములు, కోవిధారములు, సరళములు, దేవదారములు, ద్రాక్షలు, చెరుకు, అరటి చెట్లు, నేరేడు చెట్లు, రేగి చెట్లు, అక్షములు, అభయములు, ఉసిరిక చెట్టును అసలు ఉన్నవి. హరే కృష్ణ. ఓకే, అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా చెప్తున్నారు. ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం. అక్కడ పండ్ల చెట్లు ఉన్నాయి, తర్వాత డ్రై ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి, తర్వాత అక్కడ ఆకుకూరలకు సంబంధించిన చెట్లు ఉన్నాయి, అశ్వత్థ వృక్షాలు ఉన్నాయి, తర్వాత చందన వృక్షాలు ఉన్నాయి, తర్వాత అరటి చెట్లు ఉన్నాయి, రేగి చెట్లు ఉన్నాయి, సో ఉసిరిక చెట్లు ఉన్నాయి. సో అన్ని రకాల చెట్లు కూడా త్రికూట పర్వతం మీద ఉన్నాయి. నెక్స్ట్ 19, 14, 14 నీలరాణి మాత. సువిపులం లసత్ కాంచన పంకజం. తస్మిన్ సర సువిపులం లసత్ కాంచన పంకజం. కుందోత్పల కల్హారా శతపత్రా శ్రియోర్జితం. కుముతోత్పల కలాహరత కలారసత పత్ర శ్రియోర్జిత జియోజితం. శతపత్రా శ్రియోర్జితం. శతపత్ర శ్రియోర్జితం. పద నిర్గుష్టం శకుంతైశ్చ కలస్వనై. మత షట్పద నిర్గుష్టం శకుశ్చైశ కలస్వనై. హంసకారంధ వాకీర్ణం చక్రాహ్వై సారసైరపి. హంసకారంధ వాకీర్ణం చక్రాహ్వై సారసైరపి సైరసి. జలకుక్కుట కోయష్టి ఆత్యూహాకులకూజితం. జలకుట్టకో ఎస్తి దాత్యూహం అకులకూజితం. మత్స్యకశ్చ పసంచార చలత్ పద్మా రజః పయః. మత్స్యకశ్చ పసంచార చలత్ చలత్న రజః పయః. కదంభవేతాసనలనీ పవంజులాకైరుతం. కదంబనేత సనలనీ పౌంజలకైరుతం. కుంధై కురవకాశోఖై శిరీషై కూటజై కైంగుదై. కుందై కురవకాశోఖై శిరీషై కూటజై. కుబ్జఖై స్వర్ణయూథీభిర్ నాఘపున్నాఘజాతిభిః. కుబ్జఖై స్వర్ణయూథీభిర్ నాఘపున్నాఘజాతిభిః. మల్లికా శతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః. మల్లికా శతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః. ఓభితం తీరజైస్థాన్యై నిత్యర్తుభిరలం ధృమై. శోభితిం నిర్జైస్థానై నిర్నిత్య నిత్యభిరం ధృమై. ఆ ఉద్యానవనం మనందు ప్రకాశమానముగు స్వర్ణ కమలములు, కుముదములు, కలహారములు, ఉచ్చలములు, శతపత్రములు మున్నగు పుష్పములచే నిండిన ఒక మహా సరోవరము కలదు. ఆ పుష్పములు సర్వతా శోభను
ఇనుముడింపజేసినవి అచట విలోములు, కవిత్తములు, జంభీరములు, బిల్లాతక వృక్షములు కూడా ఉన్నవి. మధుపములు మకరంద పానముతో నెత్తిల్లి తీయగా గానము చేయుచున్న పక్షులతో కలిసి జూంకారము చేయసాగినవి. ఆ సరోవరము అంశలు కారాండవనములు, చక్రవాకములు, సారసములు, నీటి కోళ్ళు, దాత్యుహములు, కోయిష్ఠులు, కిలకల్లాడే ఇతర పక్షులతో నిండి ఉండెను. పద్మముల నుండి రాలినట్టి పుప్పోడి వచ్చే కూర్మముల కదలికల వలన నీళ్లతో కలిసి సుందరముగా నిండును. ఆ సరోవరము కదమములు, వేతసములు, నలమములు, నీపములు, వంజుల కమ్మలు, కుందములు, కురువకములు, అశోకములు, శిరిషములు, కుటజములు, ఇంగుదములు, కుబ్జకమ్మలు, స్వర్ణ యూతి, నాగములు, పున్నాగములు, జాతి మల్లిక, శతపత్రములు, జాలకములు మాధవీ లతలచే పరివేష్టితమయ్యుండును. సరోవర తీరములు గల వృక్షములన్నీను అన్ని ఋతువుల యందు ఫలపుష్పములు నొసిగినవి. ఆ విధముగా త్రికుట పర్వతములు సుశోభితముగా ఒప్పారుచుండును. భాష్యం ఏ ప్రపాస్ ఇది ప్రపాస్పితే త్రికుట పర్వతములందలి మనో మహాసరోవరముల యొక్క విస్తారముకు వర్ణను బట్టి దాని సౌందర్యమును బోలినది ఈ ధరణిపై లేదే లేదని నిర్ణయించవచ్చును. కానీ ఇతర లోకముల్లో అటువంటి మహాద్భుతములు ఎన్నో ఉన్నవి. ఉదాహరణకు 20 లక్షల వృక్ష జాతులు కలవని మనకు తెలిసినను అవన్నీను ధరణిపైనే లేవు. ఈ శ్రీమద్భాగవతము సమస్త కళాభూములకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానమును మనకు అందించుచున్నది. ఈ విషయమేగాక దీనికి పరమగు నుండి ఆధ్యాత్మిక జగత్తును గూర్చి వివరించను. ఆధ్యాత్మిక భౌతిక జగత్తును గూర్చి శ్రీమద్భాగవతం తెలియజేసిన వివరములను ఎవ్వడును పంత మాడజాలడు. భూమి నుండి చంద్రుని చేరి యత్నములు విఫలమైనప్పటికీ జనులు ఇతర లోకములలో ఏమి కలదో తెలుసుకోవచ్చును. దానికి ఊహాగానములు అవసరం లేదు. వాస్తవమైన జ్ఞానము శ్రీమద్భాగవతం మనిషి పూర్ణ సంతృష్టి కావచ్చును. ఓకే, సో త్రికూట పర్వతంలో ఉన్నటువంటి పండ్ల పూల చెట్ల గురించి కూడా చెప్తున్నారు. సో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి పేరు కూడా ఉంది. ఆ పేర్లన్నీ కూడా చెప్తున్నారు. ఎలాంటి ఆకులు, ఎలాంటి చెట్లు, ఎలాంటి పుష్పాలు అనేటువంటివి చెప్తున్నారు. పైగా ఇంకా ఈ చెట్ల యొక్క పువ్వులకి ఉన్నటువంటి పుప్పొడి అక్కడ ఉన్నటువంటి సరస్సుల నీళ్లలో పడి ఏ విధంగా సరస్సులు కూడా అందంగా కనిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇన్ని రకాల చెట్లు ఉంటాయి ఈ భౌతిక ప్రకృతిలో, ఈ భౌతిక ప్రకృతి ఇంత అందంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. అంత అందంగా ఉంది అంటే మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతిలో ఎక్కడైనా సరే ఇంత అందమైనటువంటి ప్రదేశం అనేటువంటిది ఇక లేనే లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే వర్ణన అలా ఉంది కాబట్టి. మనకి ఇందులో చెప్పబడినటువంటి కొన్ని చెట్ల పేర్లు, ఆకుల పేర్లు కూడా మనకు తెలియదు. కానీ భాగవతంలో అన్ని రకాల చెట్ల గురించి కూడా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇవి అన్ని ఋతువులలో కూడా ఫలపుష్పాలని ఇస్తూ ఉంటాయంట. మన దగ్గర ఉన్నటువంటి చెట్లు ఓన్లీ వాటి కాలంలో అవి ఫలాలని పుష్పాలని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అన్ని కాలాల్లో ఇవ్వడం అనేటువంటిది. ప్రియా మాతాజీ, హరే కృష్ణ ప్రభు. తత్రై కదా తత్ గిరి కారణాశ్రయః కరేణుభిర్వారణయూతపశ్చరన్ సకండకం కీచక వేణు వేత్రవద్ సకండకం కీచక వేణు వేత్రవద్ విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతి విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతి. భావము, త్రికూట పర్వత అరణ్యంలో నివసించేటి గజరాజు ఒక మారు తన ఆడ ఏనుగులతో కూడి ఆ సరోవర ప్రాంతంలో చేరిను. కంటకములను ఏమాత్రం లెక్క చేయక అది హరి ప్రభుజీ వినిపించట్లేదు అమ్మ. లతలను పొదలను చిన్న భిన్నము చేయసాగింది. త్రికూట పర్వత అరణ్యంలో నివసించేటువంటి గజరాజు ఒకసారి ఏం చేశారట, తన ఆడ ఏనుగుతో కలిసి సరోవర ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ
కంటకములు అంటే ముళ్ళతో కూడినవి ఏమాత్రము లెక్క చేయకుండా, అంటే ముళ్ళతో కూడినటువంటి చెట్లను కూడా అవి లెక్క చేయట్లేదు. సో లెక్క చేయకుండగా అది అనేక రకాల ఫల వృక్షములను, లతలను, పొదలను చిన్నాభిన్నం చేయటం మొదలుపెట్టింది. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం రమ్యమాత. హరే కృష్ణ ప్రభుజీ. వ్యాఘ్రాదయో వ్యాల మృగా సకండ మహోరగాశ్చాపి భయాద్రవంతి మహోరగాశ్చాపి భయాద్రవంతి సగౌర కృష్ణ శరభాశ్చ మర్యః సగౌర కృష్ణ శరభాశ్చ మర్యః. ఆ ఏనుగు వాసన తగిలినంతనే ఇతర ఏనుగులు, పులులు, సింహములు, ఖడ్గమృగములు, మహాసర్పములు, నలుపు తెలుపు రంగులు కలిగిన సర్పములు, చమరి మృగములు భయముతో పరుగు తీసినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆ ఏనుగు యొక్క బలాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి మృగాలు కూడా, పులులు, సింహాలు కూడా భయపడిపోయాయి. సో అవన్నీ ఖడ్గమృగాలతో సహా ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సర్పాలు, నలుపు తెలుపు రంగులు కలిగినటువంటి సరభములు, చమరీ మృగములు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ 22 అన్నపూర్ణ మాతాజీ. వరాహ మహిషర్క్షల్యాహ మహిషర్క్షల్యా గోపూజ్య శాలా వృకమర్కటాశ్చ గోపూజ్య శాలా వృకమర్కటాశ్చ అన్యత్ర క్రుద్ర అన్యత్ర క్షుద్రా హరిణా శశాధయా అన్యత్ర క్షుద్రా హరిణా ససాదయా చరంత్య భీతా యదనుగ్రహేణ చరంత్య భీతా యదనుగ్రహేణ. ఆ గజేంద్రుని అనుగ్రహము చే నక్కలు, తోడేళ్ళు, మహిషములు, బల్లూకములు, శూకరములు, గోపుచ్చములు, శల్యములు, కోతులు, కుందేళ్ళు, జింకలు, ఇతర చిన్న జంతువులు అరణ్యమున్న ఇంకొక చోట నిర్భయముగా తిరగసాగినవి. భాష్యమంపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదకి జయ. దాదాపు అన్ని జంతువులు ఈ గజేంద్రుని నియంత్రణలోనే ఉండేవి. నిర్భయముగా చరింపదగలిగినప్పటికీ అవి గౌరవంతో ఆ ఏనుగు ముందు నిలబడకుండెను. హరే కృష్ణ ప్రభుకి. కానీ ఆ గజేంద్రుడి అనుగ్రహం వల్ల అక్కడ ఉన్నటువంటి మిగిలిన నక్కలు, తోడేళ్లు, అంటే దానికంటే తక్కువ బలాన్ని కలిగినవన్నీ, సో వాటిని గజేంద్రుడు ఏమి చేసేవాడు కాదనమాట. అందుకని అవన్నీ కూడా నిర్భయంగానే తిరిగేవి అని చెప్తున్నారు. అంటే అక్కడ క్రూర మృగాలన్నీ కూడా ఆయన చూసి భయపడిపోయాయి. క్రూర మృగాలు కానిటువంటివి, తక్కువ శక్తి కలిగినటువంటివి అన్ని జంతువులు కూడా గజేంద్రుడి యొక్క రక్షణలో ఉండేవి. అంటే ఒక రకంగా చూస్తే అక్కడ గజేంద్రుడు నియంత్రణలోనే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఉన్నాయి అన్నట్లు ఉంది. నెక్స్ట్ సుజాత మాతాజీ. సఘర్మ తప్తః కరిభిః కరేణుభిః సఘర్మ తప్తః కరిభిః కరేణుభిః వృతో మధుచ్యుత్కరభైరనుద్రుతః వృతో మధుచ్యుత్కరభైరనుద్రువతః గిరిం గరిం నా పరితః ప్రకంపయన్ గిరిం గరిం నా పరితః ప్రకంపయన్ నిషేణ్యమానో అలికులైర్మధాశనై నిషేవ్యమానో అలికుల కులైర్మదాశై దాశనైః తరో నీలం సంఘజరే జరేణు రూషితం సరో నీలం పంకజ జరేణు రూషితం జిఘ్రన్విధూర్ణాన్న
దవిహ్వలేక్షణ జిఘ్నన్ విధురాన్న దవిఘ్న లేక్షణ ఋతస్వయూతేన తృషార్థితేన తత్ ఋతస్వయూధేన తృషార్థితేన తత్ సరోవరాభ్యా సమథాగమద్రుతం సరోవరాభ్యా సమథాగమద్రుతం ఆడ ఏనుగులతో పాటు ఇతర ఏనుగుల గుంపుతో పరివేష్టితమై ఉన్నది. ఏనుగు గున్నలచే అనుసరింపబడి నది అగుట అనుసరింపబడినది యునుగు గజపతి తన దేహభారముచే త్రికూట పర్వత ప్రాంతమునంతటిని కంపింపజేయుచుండెను. చెమటలు పట్టి ఉండి నోటి నుండి మద ధారలు స్రవించుచున్న ఆ గజము మదవిహ్వల నేత్రములతో ఉండెను. మద జలమును గ్రోలెడి తుమ్మిదలచే సేవింపబడుచు అది సరోవరము నుండి వాయువు మోసుకొని వచ్చిన పద్మరాగ సుగంధమును దూరము నుండియే అఘ్రాణించెను. దాహముచే పీడితులైన అనుయాయులచే పరివేష్టితయ్యై ఆ విధముగా గజేంద్రము శీఘ్రముగా సరోవర తీరమును చేరెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆడ ఏనుగులతో పాటు విధ్వంసం చేస్తుంది ఈ యొక్క ఏనుగు. అయితే చాలా అలసిపోయింది, సో శరీరం అంతా కూడా చెమటలు పట్టేసి ఉన్నాయి. సో ఆ పర్వత ప్రాంతం మొత్తం కూడా కంపింప చేసేలాగా ఆ ఏనుగుల మంద మొత్తం కూడా వెళ్తూ ఉంది. సో అయితే మరి మదగజం అనమాట, మదగజం లాగా ప్రవర్తిస్తుంది. అలాంటి మదగజము ఇప్పుడు దాహ పీడితులై వాళ్ళ అనుయాయులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సరోవర తీరానికి చేరటము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25 హైమవతి మత విగాహ్య తస్మిన్ మృతాంబు నిర్మలం విహాయ తస్మిన్ అమృతాంబు నిర్మలం హేమారవిందోత్పలరేణు రూషితం హేమారవిందోత్పలరేణు రూషితం గజేంద్రము సరోవరమును ప్రవేశించి చక్కగా స్నానమాడి అలసటను తీర్చుకొనెను. తరువాత స్వచ్ఛములు అమృతతుల్యములు శీతలములు పద్మములు ఉత్పలముల పొడిచే మిశ్రితమునైన జలమును తన తొండముతో తృప్తి తీరగా త్రాగెను. హరే కృష్ణ ప్రభు దండోత్పన్నము. సో గజేంద్రము ఆ సరస్సులోకి దిగి ఆ సరస్సులో ఉన్నటువంటి నీళ్లని నీళ్లతోటి స్నానం చేసి తన యొక్క అలసటిని తీర్చుకోవడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నీళ్లను కూడా తాగడం జరిగింది. నెక్స్ట్ 26 హనుమాన్ ప్రభు చదువుతారు. భావం ఆధ్యాత్మిక జ్ఞానము లోపించి కుటుంబము నెడ అమితాసక్తుడయ్యడి శ్రీకృష్ణుని బాహ్య శక్తిచే మోహితుడై తన పత్నులకు సంతానమునకు స్నానపానములు కావింపచేశాడు. తన తొండముతో సరోవరము నుండి నీరు తీసి వానిపై చల్లుచు అది ఆ పనిలో కలిగడి కష్టమును గుర్తింపకుండెను.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలోకి ఏ విధంగా అయితే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇంద్రియభోగం చేస్తూ ఉంటారో ఆ విధంగా ఆ సరోవరంలోకి చేరినటువంటి ఈ గజేంద్రము తను స్నానం చేయటంతో పాటు తన వాళ్ళను కూడా స్నానం చేపిస్తూ ఉంది. సో తన తొండంతో నీళ్లు తీసి ఇతర ఏనుగుల మీద కూడా చల్లుతూ వాటితోటి కూడా స్నానం చేసేలాగా చేస్తూ ఉంది. నెక్స్ట్ ఉషశ్రీమత తం తత్ర కశ్చిన్ రూపదైవ చోదితో తం తత్ర కశ్చిన్ రూపదైవ చోదిచో రాహో బలీయాం శరణే రూపాగ్రహ రుషాగ్రహీత్ గ్రాహో బలీయాం శరణే రుషాగ్రహీత్ యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోతి బలో విచక్రమే యథాబలం సోతి బలో విచక్రమే. ప్రభుపాదుల వారి భావము, ఓ రాజా, దైవ ప్రేరితముగా ఒక మహాబలవంతమైన మొసలి మిక్కిలి క్రోధముతో జలమునందు ఆ గజేంద్రుని పాదమును పట్టుకొనెను. విధివశాత్తు కలిగిన ఆ గండము నుండి బయటపడుటకు బలసంపన్నమగు గజరాజు అంతటా తన శక్త్యానుసారము యత్నించెను. సో ఈ విధంగా ఇంద్రియ భోగంలో ఉన్నటువంటి గజేంద్రకి మొసలి పట్టేసి, సో యాక్చువల్గా ఈ పై శ్లోకంలో 26వ శ్లోకంలో ఆ గజేంద్రుని భౌతికంగా ఉన్నటువంటి ఒక జీవుడితోటి పోలుస్తూ ఉన్నారు. సో అలాంటి జీవుడు ఇప్పుడు పట్టుబడిపోయాడు ఆ యొక్క నీళ్లలో మొసలితోటి, మొసలు పట్టేసింది. అయితే ఈ మొసలు నుంచి రక్షించుకోవడం కోసం గజేంద్రుడు మాత్రం తన శక్తి అంతా కూడా ఉపయోగించే ప్రయత్నం చేయటము అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అనుపమ మాతాజీ తథాపురం యోధపతిం కరేణవో విక్రుష్యమానం తరసా బలీయసా విచుక్రుశుద్ధి నదియో పరే గజ పార్ష్ణీ గ్రహస్తారయితుం నచాశకన్. అప్పుడు గజేంద్రుని అట్టి గంభీర స్థితిలో చూసి ఆడ ఏనుగులు దీనముగా ఏడవటొడగినవి. ఇతర ఏనుగులు సహాయం చేయకోరినను ముసలి యొక్క మహాశక్తి కారణముగా అవి దానిని వెనుక నుండి పట్టిలాగి రక్షింపజాలకపోయినవి. సో ఈ గజేంద్రుడు తనకు తన తన తోటి ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క సుఖం కోసం వాళ్ళకి కూడా స్నానం చేపించడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధంగా అయితే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులందరినీ కూడా ఏ విధంగా క్షేమంగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ విధంగానే ఈ గజేంద్రుడు కూడా చేస్తున్నారు. కానీ ఆ గజేంద్రుడు ఎప్పుడైతే ఆపదలో ఉన్నారో ఆయన ఉన్నటువంటి ఆపద నుంచి తన్ను తాను రక్షించుకోలేకపోయారు, తన కుటుంబ సభ్యులైనటువంటి ఇతర గజాలు కూడా రక్షించలేకపోయాయి. అవి కూడా ప్రయత్నం చేసి అవి కూడా రోధిస్తున్నాయి తప్ప అంతకు మించి ఆ గజేంద్రుడికి ఎలాంటి సహాయము చేయలేకపోయాయి. అదే పరిస్థితి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తిది కూడా. ఎవరి కోసమైతే నిరంతరం కష్టపడి ఆ కష్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా సుఖపడుతున్నాను అనేటువంటి భావంలో తన కుటుంబం కోసం, తన కోసం, తన బంధుమిత్రుల కోసం ఏ విధంగా అయితే శ్రమ పడుతూ ఉంటాడో, ఎప్పుడైతే ఆ జీవుడు ఎప్పుడైతే కష్టాల్లో పడిపోతాడో అప్పుడు ఎవ్వరూ వాళ్ళని రక్షించలేరు. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు గజేంద్రుడు కూడా ఉన్నాడు. తన శక్తి అంతా ఉపయోగించి తన్ను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఆపుదాం అమ్మతాజీ, మిలింది రేపు చదువుకుందామా? రెండు మూడు శ్లోకాస్ ఉన్నాయి, రేపు చదువుకుందాం. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.